హలో గైస్, వెల్కమ్ టు మల్టీవర్స్. ఈ రోజు నేను చెప్పబోయేది మార్వెల్ అప్డేట్స్ అన్నమాట. కొన్ని అయితే ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు, మరీ తక్కువ లేవు, కొన్ని అయితే ఉన్నాయి. పైగా నేను ఈ మధ్య అయితే ఊర్లో లేను, అందుకే ఏ వీడియో అయితే సరిగ్గా రావట్లేదు. ఈసారి అయితే కొంచెం టైంకి వచ్చేలా చూస్తాం, కానీ మ్యాక్సిమం టైంకి రాకపోవచ్చు. కాకపోతే వీడియోస్ అయితే ఆగకుండా రావడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఊర్లో లేను. కాకపోతే వస్తాయిలేండి ఏదోలాగా. ఫస్ట్ చూసుకుంటే జోకర్ మూవీ నుంచి కొన్ని ఫొటోస్ అయితే లీక్ అవుతూ ఉన్నాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. చాలా అయితే అయ్యాయి ఇప్పటికీ, ఇంకా చాలా అవుతూనే ఉన్నాయి. జోకర్ 2 మూవీ నుంచి లేడీ గాగావి ఇంకా చాలా అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా సెట్ ఫొటోస్, ముగ్గురు జోకర్స్వి, ఇంకా పెంగ్విన్ సిరీస్ నుంచి కూడా చాలా అయితే అవుతూ ఉన్నాయి. ఫస్ట్ లుక్లు అని చెప్పుకోవచ్చు, మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళైతే సోషల్ మీడియా తట్టుకోలేకపోతున్నారు పెంగ్విన్ మూవీ వాళ్ళు, ఎందుకంటే ఫొటోస్ లీక్ అవుతూనే ఉన్నాయి. చాలా ఫొటోస్ వరకు పెంగ్విన్ సిరీస్ అయితే లీక్ అయిపోయి ఇప్పటికీ ఇంకా లీక్ అవుతూనే ఉన్నాయి పెంగ్విన్ సిరీస్వి. పైగా నేను ఈ వీడియో పెట్టినప్పటికీ అవుతూనే ఉన్నాయి, పెట్టాక అవుతాయి, ఇంకా అవుతూనే ఉంటున్నాయి. అలాగే కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ నుంచి కొన్ని అయితే అయ్యే, ది మార్వెల్స్ సీక్రెట్ ఇన్వర్షన్ నుంచి కొన్ని అయ్యే, ఇదైతే ది మార్వెల్స్ సీక్రెట్ ఇన్వర్షన్వి, కెప్టెన్ అమెరికా 4 అయ్యే కొన్ని, చాలా ఎక్కువ అవ్వలేదు, కాకపోతే కొన్ని అయితే అయ్యాయి. ఇలా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ మూవీ నుంచి కూడా కొన్ని అయితే అయ్యాయి. ఇగో మీరైతే ఇవి చూస్తున్నారు, ఇవైతే అయ్యాయి, పర్లేదు, బాగానే లీక్లు అయితే బాగా వస్తున్నాయి. ఇంకా డెడ్ డెవిల్ సిరీస్ నుంచి కొన్ని అయ్యే, డెడ్ డెవిల్ సిరీస్ నుంచి బాగా అవుతున్నాయి. మనం మ్యాట్ మర్డాక్ లుక్ చూసుకోవచ్చు, అలాగే విలియం ఫిస్క్ సన్ ఉన్నాడు ఇందులో, విలియం ఫిస్క్ కొడుకు ఈ సిరీస్లో అయితే కనిపిస్తాడు మనకి. ఇదైతే కన్ఫర్మ్ అయింది, అఫీషియల్గా ఫోటో అయితే లీక్ అయిపోయింది. చూద్దాం మరి. నేనైతే డెడ్ డెవిల్ సిరీస్ నెక్స్ట్ ఇయర్ అప్పుడే రాదంటున్నారు ఈ మధ్య రూమర్ ప్రకారం. నాకైతే టైంకి వస్తుంది అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ మధ్య ఫొటోస్ అయితే లీక్ బాగా అవుతున్నాయి. నేను ఇంట్లో లేకపోవడం వల్ల వీడియోస్ అయితే కొంచెం తగ్గిపోయాయి, అంటే రోజుకో ఒకటి వస్తున్నాయి, కానీ రివ్యూస్ అవన్నీ ముందు చేసినవే వస్తున్నాయి. కొత్తవి అయితే ఏం రావట్లేదు, కానీ ముందువే వస్తున్నాయి. కాకపోతే కొత్తవి రావడం ట్రై చేస్తాను, కాకపోతే టైమింగ్ అయితే దొరకట్లేదు నాకు. అలాగే పాత మూవీకి సంబంధించిన, అదే పాత సిరీస్ ఉంది కదా డేర్ డెవిల్, దానికి సంబంధించింది కూడా వచ్చింది. 2017 మందిని చంపేసినట్టు, అదే న్యూయార్క్లో 1900 న్యూస్ పేపర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎలా ఉన్నాయి చూస్తుంటే, ఇది నెట్ఫ్లిక్స్ డే డెవిల్ సిరీస్కి కంటిన్యూషన్ లాగే ఉంది. చూద్దాం మరి. మార్వెల్ అయితే కంటిన్యూషన్ కాదన్నట్టే అన్నారు, మరి ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నారో మరి ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే దీని గురించి కొంచెం ఫుల్గా డీటెయిల్స్ వచ్చాక నేనైతే మాట్లాడతా, ఇప్పుడు ఏం మాట్లాడలేను. డీటెయిల్స్ అయితే ఏం లేవు మన దగ్గర ప్రస్తుతానికి, తొందరలోనే వస్తాయి అన్ని డీటెయిల్స్, అప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే నో డీటెయిల్స్ కాబట్టి ఏం మాట్లాడలేం. ఫొటోస్ అయితే చాలా అయితే లీక్ అయిపోయి చాలా అవుతూనే ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి, ప్రజెంట్ ఇంకా అవుతున్నాయి, అవి అయితే ఆగలేవు. ఫొటోస్ అయితే వాళ్ళు బయట తీస్తున్నారు కాబట్టి షూటింగ్ ఖచ్చితంగా అవుతున్నాయి, కోర్టు బయటవి అలాగే చాలా అయితే అవుతున్నాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ రూమర్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. చాలా అయితే ఇప్పటికి పోస్ట్ పాండ్ అయిపోయి వస్తున్నాయి. ఇది కూడా పోస్ట్ పాండ్ అయితే అయ్యే ఛాన్సెస్ లేవు దాదాపు, కాకపోతే చూద్దాం మరి ఎంతవరకు అవుతాయి. అలాగే ది ఫ్లాష్ మూవీ నుంచి కొన్ని అయ్యాయి, ఇందులో వండర్ ఉమెన్ కనిపించబోతుంది, కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకంటే ఫంకో ఫోటో లీక్ అయిపోయింది. ఇప్పటికీ షజామ్ 2లో అయితే కనిపించింది వండర్ ఉమెన్ లాస్ట్లో ఒక చెత్త క్యామియోగా, కాకపోతే వాడిని బతికించింది అనుకోండి, కానీ చెత్త క్యామియో అనుకోండి. అలాగే ఇందులో నలుగురు బ్యాట్మెన్లు ఉంటారో ముగ్గురు ఉంటారో అర్థం కావట్లేదు, కానీ సూట్స్ మారేయో లేకపోతే నిజంగానే నలుగురు ఉండబోతున్నారో తెలియదు, ఇది కూడా రూమరే. అంటే ఫొటోస్ అయితే లీక్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేము. అలాగే ఇవి కూడా లీక్ అయ్యాయి. మన చూస్తుంటే ఈ ఫ్లా ఈ బ్యారీ ఎలా అయితే మనకి టైం లైన్ సరిపేసేలా ఉన్నాడు డీసీది, లేదా జస్టిస్ లీగ్ ఫామ్ అవ్వక ముందుకి తీసుకెళ్తారేమో. అలాగే ఫ్యూచర్ ఫైట్లో కొత్త అప్డేట్ వచ్చింది, ఈ అప్డేట్ గురించి ఎవరైనా చెప్పమంటే నేను కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తా. అలాగే అప్కమింగ్ క్యాథరిన్ న్యూటన్ ఎందులో కనిపించబోతుందో చెప్పమన్నా నేను చెప్తా ఖచ్చితంగా. కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా కావాలంటే అప్డేట్స్ లేదా రూమర్స్, మీరు ఏమి కామెంట్ చేయకపోతే నేను చేయలేను. అలాగే గార్డియన్స్ ఆఫ్ ద గెలక్సీ రన్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది, 2 hours 49 minutes అలా ఉండబోతుంది. ఐరన్ ఫిస్ట్ మనకి నెక్స్ట్ అయితే షాంగ్చీ 2లో కనిపించబోతున్నాడంట రూమర్ ప్రకారం అయితే, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అయినా మనకి మన షాంగ్చీ 2 ఇదైతే పెట్టే స్టోరీ, చూడపోతే చూసేయండి. పోకీమాన్ డిటెక్టివ్ పికాచు 2 ప్రస్తుతానికి వర్క్స్లో ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుంది. అలాగే ఎక్స్మెన్ మూవీస్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి, మళ్ళీ చేస్తా ఆ వీడియో. మార్వెల్ అయితే కొన్ని ప్లాన్లు అయితే వేసింది ఎక్స్మెన్ మూవీస్ మీద ప్రస్తుతానికి. అలాగే డెడ్పూల్ 3లో వీళ్ళైతే అందరూ కనిపించబోతున్నారని రూమర్స్ వచ్చాయి, రూమర్స్ మాత్రమే నిజం కాదు.
ఇంకేం అప్డేట్స్ అయితే లేవు ప్రస్తుతానికి. అప్డేట్స్ అయితే ఏమి ఎక్కువ రావట్లేదు, లీక్స్ వస్తున్నాయండి. లీక్స్ అన్నీ అయితే చెప్పేశాను. అప్డేట్స్ దాదాపుగా అయితే ఎక్కువ రావట్లేదు, అన్నీ టాలీవుడ్ అవే ఉన్నాయి. ప్రస్తుతానికి అవి అయితే స్క్రిప్ట్ అవుతుంది, అయిపోయాక అయితే నేను కింద వీడియో అయితే చేసి పెడతాను. వీడియో రన్ టైం అయితే ఎక్కువ చేసేలా చేస్తున్నాం, కానీ అప్డేట్స్ ఎక్కువ లేకపోవడంతో వీడియో రన్ టైం పెంచలేకపోతున్నాను. 6 నిమిషాలకి మించి వీడియో అయితే రాలేదు ఎక్కువ వీడియోస్. అలాగే ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ఈసారి 3 అప్డేట్స్కే ఇద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా మూవీ రివ్యూ కావాలంటే కొత్త చెప్పండి, కింద కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. జాన్ విక్ 4th కూడా ఖచ్చితంగా మీకైతే అప్డేట్ అయితే వస్తుంది, అదే ట్రైలర్ అప్డేటు, అదే రివ్యూ. అలాగే ఇంకా చాలా అయితే వస్తూ ఉంటాయి, కొంచెం టైం పడుతుంది. అన్ని మూవీస్ రీసెంట్గా వచ్చినవన్నీ చూస్తున్నట్టే దాదాపుగా. జాన్ విక్ ఒకటి చూడలే, అది కూడా చూసి రివ్యూ అయితే పడతాయి. మీరు ఈ వీడియో చూసేసరికి రివ్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు, చూద్దాం. ఓకే, ఇంతటితో వీడియో అయితే ముగిస్తే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. మీకు ఎంత లెంత్ అయినా పర్లేదు అనుకోండి, కాకపోతే ఎక్కువ అప్డేట్స్ లేవు కాబట్టి ఊరికే మాట్లాడే వేస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి లుక్ వేసేయండి.